తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగతలు నలభై డిగ్రీలు దాటిపోయాయి ఎండల ప్రభావంతో బయట అడుగు పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు అసాధారణంగా పెరిగిపోతున్న టెంపరేచర్ తో ఉక్కిరి బిక్కిరవుతున్నారు బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడన ప్రభావం తగ్గింది దీంతో వేడి పెరిగింది మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోంది ఉత్తర కోస్తాంధ్ర యానాం ప్రాంతాల్లో వాయువే దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వాతావరణం పొడిగా మారింది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలోనూ భానుడు భగ్గుమంటున్నాడు తెలంగాణలోని ఖమ్మం సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఎండ వేడి అధికంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగతలు నలభై డిగ్రీలు దాటిపోయాయి ఎండల ప్రభావంతో బయట అడుగు పెట్టాలంటేనే జనం వణికిపోతున్నారు అసాధారణంగా పెరిగిపోతున్న టెంపరేచర్తో ఉక్కిరి బిక్కిరవుతున్నారు బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన అల్పపీడన ప్రభావం తగ్గింది దీంతో వేడి పెరిగింది మధ్యాహ్నం ఉక్కపోత ఉంటోంది ఉత్తర కోస్తాంధ్ర యానాం ప్రాంతాల్లో వాయువ్య దిశ నుంచి బలమైన గాలు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వాతావరణం పొడిగా మారింది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలోనూ భానుడు భగ్గుమంటున్నాడు తెలంగాణలోని ఖమ్మం సూర్యాపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఎండ వేడి అధికంగా ఉంది